కన్నబాబు జగన్మోహన్ రెడ్డి గుర్తుపండి 2003 లో స్టీల్ ప్లాంట్ ఇదే పరిస్థితి వచ్చింది స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి వాజ్పేయి గారు ప్రైవేటైజ్ చేసేస్తామంటే ఆ రోజు ఎర్రనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు యూనియన్స్ అందరినీ పట్టుకెళ్ళి అదండి ప్రయత్నం అంటే మీకు అది లేదా గొర్రెమందలా ఉన్నారు 23 మంది ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇక్కడ సంఘాలందరికి పట్టుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గర అంటే మీరు మాట్లాడక్కర్లేదు మీకు మాట్లాడడం చేత కాదు వాళ్ళే మాట్లాడుకుంటారు కదా అది కూడా చేయలేదు 2003 లో మేము చేశాం ఎర్రనాయుడు గారి నాయకత్వంలో అన్ని సంఘాలు ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇది మా ఆత్మ గౌరవం కంపల్సరీ ఉండాలంటే చంద్రబాబు నాయుడు 600 అయినా ఇది ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదంటే 1300 కోట్లు ఈక్విటీ కింద ఇచ్చి మీరు ఎప్పుడు లాభాల్లో ఉంటే అప్పుడు కట్టండి అని చెప్పి స్టీల్ ప్లాంట్ నిలబెట్టిన చరిత్ర అంటే తెలుగుదేశంది మీ చరిత్ర ఏంటి తెలియదు అనుకుంటున్నారు ప్రజలకి ఏదో మాటలు చెప్తే అయిపోతుంది లేదా అధికారంలో ఉన్న దౌర్జన్యాలు చేస్తే అయిపోతుంది అంటే ప్రజలు ఎప్పుడు ముట్టుకాయ పెట్టాలో అప్పుడు పెడతారు నమస్కారం విశాఖపట్నానికి తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు దున్నపోతు గంగిరెద్దు ఇప్పుడిప్పుడే విశాఖ ఉక్కు మీద ఏదో ప్రామాభిమానాలు ఈయనకు పుట్టుకొచ్చినట్టు ఇంతవరకు గుర్తురానటువంటి విషయం ఇప్పుడు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విశాఖ ఉక్కు పైన మాట్లాడే హక్కు తెలుగు దొంగల పార్టీకి అసలు లేదు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సర్వనాశనం చేసి తుంగలో తొక్కి రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నటువంటి వీళ్లు ఉద్యమాల గురించి మాట్లాడతారా ఉద్యమాలకు పేరు పెట్టింది పేరు జగనన్న సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయగలిగింది జగనన్న ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ముందుగా స్పందించినటువంటి వ్యక్తి జగనన్న విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఓవైపు ఉద్యమం ముందుకెళ్తుంది ఈలోగా ఎన్నికలొచ్చాయి ఎంపీలందరూ కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజే జగనన్న ఓ లేఖను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాశారు దానికి సంబంధించి ఇదంతా రాష్ట ప్రజలకు తెలుసు విశాఖ ఉక్కు కర్మాగారం పైన నీకంత ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నావు ఆ మాట్లాడే దానిలో ఏం చెప్తున్నావంటే ఎంపీలు రాజీనామా చేయాలి అని నువ్వేదో వచ్చి విశాఖపట్నం మాట్లాడితే రేపు జరగబోయే ఎన్నికల మీద ప్రభావం చూపెడుతుందేమో కాబట్టి నేనేదో ఒక మాట్లాడి ముందుకెళ్తానని నువ్వు అనుకుంటున్నావు నీకు నేను దున్నపోతో ఎందుకు అంటున్నానంటే విశాఖ ఉక్కుకు సంబంధించి ఇప్పుడు ఎంపీలు రాజీనామా చేస్తే ఒరిగేదేంటి అసలు ఏమైనా లాజిక్స్ ఉన్నాయా నువ్వు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా జ్ఞానం ఉందా నీకేమైనా బ్రెయిన్ ఏమైనా చిప్పు పోయిందా ఏం మాట్లాడుతున్నావు ఎంపీలు రాజీనామా చేయాలా రాజీనామా చేస్తే ఒరిగేదేంటి రాజీనామా చేస్తే రేపు జరగబోయే ఎన్నికల్లో రెండో ట్విస్ట్ ఏంటంటే మా పార్టీ పోటీ చేయదు అదేంటి అసలు అర్థం రాజీనామా ఎందుకు చేయాలి రాజీనామా చేసిన తర్వాత మేము ఎన్నికల్లో పోటీ చేయమని అని అర్థం ఏంటని అడుగుతున్నాను రాజీనామా చేస్తే ఒరిగేదేమీ లేదు ఎంపీలుగా ఉండి గట్టిగా ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడాల నెంబర్ వన్ సో రాజీనామా చేసే అవకాశం లేదు ఒకవేళ రాజీనామా చేస్తే మీరు పోటీ చేయనప్పుడు మా ఎంపీలందరూ యునానిమస్ గా గెలుస్తారు కదా అసలు పోటీ చేసే అర్హత పోటీ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో లేదు అని నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో రేపు తేటతలం అయిపోయింది అందరికి ప్రజలందరికీ ఇంతెందుకు నీ నియోజకవర్గం టెక్కలి రౌడీజంతో గూండాయిజంతో ప్రజలందరికీ మోసం చేసి భయపెట్టి వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని ఇంతకాలం నువ్వు నీ అన్న ఎర్రన్నాయుడు కలిపి గెలిచారు ఈరోజు అధికారంలో లేనప్పుడు మీరు గెలవలేకపోయారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు గెలవగలిగారు అంటే వ్యవస్థల్ని మీరు చేతిలో పెట్టుకున్నారు కాబట్టి మీరు గెలవగలిగారు అనేది ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది వ్యవస్థలు మీ చేతిలో ఈరోజు లేనప్పుడు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో మీరు చిత్తుగా ఓడిపోయారు నీకు టెక్కల్ నియోజకవర్గంలో 135 పంచాయతీల్లో 113 పంచాయతీలు వైకాపా గెలిస్తే 22 పంచాయతీలు మాత్రమే నువ్వు గెలిచావు ఆ గెలిచిన 22 పంచాయతీల్లో కూడా 5 ఓట్ల తేడాతో 9 పంచాయతీలు మేము ఓడిపోయాం ఇంకా బాగా జాగ్రత్తగా చూస్తే నీకు సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి ఉంది సింగిల్ డిజిట్ లో పంచాయతీలు నువ్వు మిగిలావు నువ్వు విశాఖ ఉక్కు గురించి ఎంపీల గురించి
వాళ్ళ రాజీనామాల గురించి మాట్లాడుతున్నా. అసలు నీకు ఆ శక్తి ఉందా? నువ్వు పంచాయతీకి ఎక్కువ, నియోజకవర్గానికి తక్కువ. నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నువ్వేదో మాట్లాడితే తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడితే ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నావేమో. ఇంకా వినే ప్రజలు లేరు, నీ మాటలు వినే అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. సరే, నీ లైన్కే వస్తాను. ఎంపీల్ని రాజీనామా చేయమని కోరావు కదా, మొట్టమొదటిగా నీ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు అతనికి చేయమని రాజీనామా. దమ్ముందా? నీ మాటకే నేను వస్తా. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఉత్తరాంధ్రకి చెందినటువంటి వాళ్ళం నువ్వు గాని నేను గాని గట్టిగా మాట్లాడుతున్నాం. ఈరోజు మాట్లాడేదానిలో నీ సవాల్కే నేను ప్రతిసవాల్ చేస్తున్నాను. రామ్మోహన్ నాయుడు చేత ముందు రాజీనామా చేయించు, ఒక ట్రయల్ కొడదాం, చూద్దాం రామ్మోహన్ నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఇదే నినాదం మీద వెళ్దాం. విశాఖ ఉక్కును కాపాడుకునే దానిలో మీలో నిజాయితీ ఉందా? విశాఖ ఉక్కును కాపాడుకునే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ ఉందా? తడతలం అవుతుంది. పోటీ చేద్దాం. ముందు దమ్ముంటే 24 గంటల్లో నీ అన్న కొడుకైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేత రాజీనామా చేయించి శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి పోటీ పెట్టం. నువ్వు పోటీ పెట్టము అని అంటున్నావు కదా, మేము పోటీ పెడతాము అంటున్నాం, పోటీ చేస్తాం. ఆ పోటీలో నువ్వు గెలవగలిగితే మేము సిద్ధమై నువ్వు అన్నమాటగా అంగీకరిస్తాం. కానీ నీకు దమ్ముందా అని అడుగుతున్నావు. నువ్వు నీ అన్న కొడుకు చేత రాజీనామా చేయించగలవా అని అడుగుతున్నాను. మా ఎంపీలు రాజీనామా చెయ్యాలి అని కోరే నువ్వు మా ఎంపీలతో పాటు శ్రీకాకుళంలో నా మీదే కదా 3000 ఓట్ల తేడాతో గెలిచినటువంటి, అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచినటువంటి నీ అన్న కొడుకు రామ్మోహన్ నడిచితు ముందు రాజీనామా చేయించు. దమ్ముంటే ఈ నినాదంతో నువ్వు గెలిచేళ్లు చూస్తాను. చిత్తు చిత్తుగా ఓడించి అడ్రస్ లేకుండా చేస్తామని నీకు హెచ్చరిస్తున్నాను. దున్నపోతులా, ఒళ్ళు శరీరం పెంచి నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు, మాట్లాడే ముందు అర్థం ఉండి ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు ప్రజలు నువ్వు ఆడిన మాటకి కన్విన్స్ అవ్వాలి, ఇందులో నిజాయితీ ఉందని అర్థం కావాలి. ఎంపీలు ఎందుకయ్యా రాజీనామా చేయాలి? ఇప్పుడు ఎంపీలు రాజీనామా చేయడానిక ప్రజలందరూ కలిసి కష్టపడి ఎన్నుకున్నది. నీవేదో వచ్చి మీడియా ముందు కోరితే రాజీనామా చేస్తావా? రాజీనామా చేస్తే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు కదా, పోటీ చేసిన అవకాశం లేదు కదా, మీరు ఎలాగో పోటీ చేయరు, మేము యునానిమస్ గా గెలుస్తాం కదా. కాబట్టి ఈ ప్రస్తావన కాదు. ఒకవేళ ఆ ప్రస్తావనే కావాలనుకుంటే నంబర్ 1 నీ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు చేత రాజీనామా చేయించు, లేదా నంబర్ 2 నువ్వే రాజీనామా చేయి టెక్కలకి. టెక్కల్లో నువ్వు రాజీనామా చేస్తే నేను నీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు అడ్రస్ లేకుండా ఓడిస్తాను. నీకు దమ్ముంటే పోటీ చేయాలని రాజీనామా చేయాలని నీకు కూడా 24 గంటల టైం ఇస్తున్నాను. నీకు దమ్ముందా దున్నపోతో అడుగుతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.